दोस्तों, రోడ్లు కూడా బాలేదు సార్, గతుకుల్లో తీసుకెళ్లారు ఆయన మా ఆయన గారు. ఆ కళ్ళ కూడా ఎక్కడ పడిపోయింది అర్థం కాలే సార్. వాళ్ళు వాళ్ళు కాడు నాకు అర్థం. ఇంకా పాపను కోల్పోతాం అనుకున్నాం సార్. వెంటనే ఆ సమయంలో వెంటనే సార్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఫోన్ చేసి అంటే సార్ నంబర్ మా దగ్గర ఉంటుంది, 94 వార్డు లేదు కదండి. వాళ్ళు రావడం మాకు అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసి, ఇలా అనుమానంగా ఉంది, మేము ఇప్పటిదాకా మీటింగ్లో ఉన్నాం కదా, కొద్ది త్వరగా రాండి అని అంటారు కల్లా. 5 నిమిషాలు అక్కడికి ఇక్కడికి వస్తారు సార్. వచ్చేసరికి వీళ్ళేమో ఈ సెల్ నేను రికార్డ్ చేస్తున్నానని సెల్ బాధలు కొట్టేశారు. కొట్టేసి అలా అటు వెళ్ళిపోయారు. మీరు రాత్రంతా మా దగ్గర ఉన్నారు సార్. మన దగ్గర దగ్గర 15-20 మంది దాకా వచ్చారు మన జన సైనికులు. రాత్రి కూడాను మన సార్ శ్యామ్ గారు సార్ మన గోపాలపట్నం చెప్పిన వెంటనే సార్ వీళ్ళు 10 మంది దాకా వచ్చారు. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది సార్. ఇప్పటికి ఇంటికి వెళ్ళాలంటే భయంగానే ఉంది. పిల్లలు ఏదైనా చేసేస్తారని మా ప్రాణం. మిమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తారని నేను అసలు కథలనే చెప్పాను సార్. కథలనే చెప్పాను నేను. నేను కథలనే చెప్పాను సార్. ధైర్యం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది యుద్ధం, ఇది ఇంతే ఉంటుంది. సగటు మనిషి బతకాలి. గోవిందమ్మకిను సురేష్ కదా మీ పేరు, విజయ్ కుమార్, వరలక్ష్మి. నాకు ఎందుకు చూడకండి, నాకు ఎందుకు చూడండి. నేను వెళ్తుంటే దిగ్గాని చూశాను, ఇట్లా పంపించారు ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు చాలా బాధ వేసిపోయింది సార్, ఇట్లా ఉండే సార్ వెంటనే పిలిపించి ఒకసారి మాట్లాడదామని చెప్పి నాకు అనిపించింది. నాకు కదిలిపోయాను నేను. ఇంకా పాడి తరపు నుంచి మీరు కొంచెం అండగా ఉండండి. మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తాను. మనసు నువ్వు నవ్వుతావు ఫస్ట్, నువ్వు ధైర్యం ఉండు. నువ్వు ధైర్యం ఉండి చెప్తావు. వద్దమ్మా వద్దమ్మా, లే లే చెప్తా, లేదమ్మా లేమ్మా, పాపం లే పాపం లే, పాప వద్దు, లేదు లేదు. అమ్మా ఈ టైంలో రాత్రి టైం ఆల్రెడీ 10 కావస్తుంది, స్టిల్ ఇంకా మీరు పాపతో వితౌట్ ఫుడ్ మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నారు జన్సన్ జెండా పట్టుకుని. సో ఏంటమ్మా మీ డిమాండ్? మా డిమాండ్ ఏం కాదండి, మా కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఏమి లేకున్నా వాళ్ళని కొట్టారు, వాళ్ళ మీద చాలా పెట్టారు, వాళ్ళ మీద చేయాలి. మేము నిన్నటి నుంచి ఇక్కడ ఈ జెండా పట్టుకొని ఎలాగే తిరుగుతాం. ఆయన ఎక్కడే కాదు, ఎక్కడికెళ్ళినా అక్కడికి వెళ్తాను నేను. ఆయన సీఎం కావాలి అది అంతేగాని, మా కార్యకర్తలు ఏం చేయకుండా వాళ్ళ మీద కొట్టేసి చేసేసి చెందిస్తే ఇది కరెక్ట్ కాదండి. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ ఇలాగా వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉన్నా మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఇలాగే కూర్చున్నారు? అదే కూర్చున్నామండి, ఇలాగే తిరిగాం. ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది అది మన రీజన్ ఏంటండి, కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటుందండి, బాగుంటుంది. ఇంకా రాజకీయాలను ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఈయన వచ్చి ఏం చేయలేదండి, మాకు
ఏం చేయలేదు అసలు నరకం చూస్తున్నాం మేము తెలుసా నరకం అనేది చూస్తున్నాం ఇంకా మాకు మూడు రాజధానులు కావాలంటే ఈ ఒక రాజధానికి ఆడికి ఏంటి చేయలేడు ఇంక మూడు రాజధానులు ఆడేడు చేస్తాడు అదే చేయలేడండి నేను రావాలి ఈయన వచ్చినంత వరకు ఇక్కడే కాదు ఇంక ఎక్కడ స్పీచ్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడ తగ్గేదే లేదు అసలు జయ జనసేన జయ జనసేన